हाई फ्रेंड्स इवा नैन बुलेट 350 की एयर फिल्टर रिप्लेसमेंट चूपा सो दिस इज बुलेट 350 स्टैंडर्ड मॉडल 2019 इधी BS4 वन आफ दि लास्ट मॉडल्स अन्ट सो ने जस्ट 15 डेज तरह BS4 आगे BS6 प्रोडक्शन स्टार्ट सो ऐम लकी टू हैव वन आफ दि BS4 एडिशन BS6 इज आलो गुड बट दट स्लाइटली ओवर प्राइस्ड अंड దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బట్ హౌఎవర్ ఐ వాంటెడ్ అ BS4 స్టాండర్డ్ 350 ఎనీవేస్ సో ఇవాళ నేను ఎయిర్ ఫిల్టర్ ఎందుకు రిప్లేస్ చేయాలా హౌ ఆఫెన్ షుడ్ బి రిప్లేస్ ఇట్ అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి రిప్లేస్ చేయకపోతే అని చెప్తాను ఎయిర్ ఫిల్టర్ విల్ బి ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బుల్లెట్ రైట్ సైడ్కి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది సో బేసిక్గా దీని ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది ఎయిర్ ఫిల్టర్ అన్నమాట సో ఇంజిన్ లోపలికి ఇది కార్బ్యురేటర్ సో కార్బ్యురేటర్ నుంచి ఇంజిన్లోకి ఫ్యూయల్ అండ్ ఎయిర్ మిక్స్చర్ వెళ్తుంది బికాస్ ఎయిర్ లేనిది కంబషన్ అవ్వదు సో ఆ ఎయిర్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ నుంచి వెళ్తుంది ఎయిర్ ఫిల్టర్ ఎందుకంటే ఈ డస్ట్ ఇదంతా ఉంది కదా సో ఈ డస్ట్ అంతా కార్బ్యురేటర్లోకి వెళ్ళడానికి ఆపుతుంది సో ఐ విల్ షో యూ హౌ టు రిమూవ్ ఇట్ సో ఇది 10 mm బిట్ ఇది సో 10 mm బిట్ పెట్టి జస్ట్ ఓపెన్ చేసాను వెరీ సింపుల్ సో ఇది పాత ఎయిర్ ఫిల్టర్ కండిషన్ ఇలా అయిపోతుంది ఇది నేను యూజ్ చేసింది ఒక 3000 kilometers యూజ్ చేస్తుంటాను సో ఇప్పటికే చాలా డస్ట్ పట్టిపోయింది ఇది ఇది ఓన్లీ సిటీ యూసేజ్ ఐ హావెంట్ గాన్ ఎనీ లాంగ్ రైడ్స్ అండ్ ఆల్ సో దీని ఫంక్షన్ నేను చెప్తాను ఎలా వర్కౌట్ అవుతుందో సో ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అనేది సెట్ అవుతుంది సో ఇక్కడ నుంచి బయట నుంచి ఎయిర్ వస్తుంది అన్నమాట ఈ చేంబర్లోకి సో ఈ చేంబర్ నుంచి ఎయిర్ ఫిల్టర్ నుంచి ఎయిర్ పాస్ అయ్యి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఫిల్టర్ చేసి ఈ హోల్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక చేంబర్ ఉంటుంది దిస్ ఈజ్ లైక్ అ సెకండ్ ఫిల్టర్ అనుకోండి ఇక్కడ నుంచి కార్బ్యురేటర్కి వెళ్తుంది మొత్తం ఎయిర్ మొత్తం ఫిల్టర్ అయ్యి అప్పుడు కార్బ్యురేటర్కి వెళ్తుంది సో దట్ జస్ట్ మేక్ ష్యూర్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంజిన్లోకి వెళ్ళకుండా సో నేను మీకు ఎయిర్ ఫిల్టర్ ఎలా ఫంక్షన్ అవుతుందో చెప్తాను సో మీకు ఇక్కడ ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఉండేది సో యూజువలీ ఈ హోల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చేంబర్లోకి ఎయిర్ వస్తుంది ఈ ఎయిర్ అంతా ఎయిర్ ఫిల్టర్ని పాస్ చేసి ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఫిల్టర్ అయిపోయి ఈ హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్ నుంచి ఈ చేంబర్లోకి వెళ్తుంది ఇక్కడ ఇంకో చేంబర్ ఉంటుంది సో దిస్ ఈజ్ లైక్ అ సెకండరీ ఫిల్టర్ ఇక్కడ ఇంకా ఎయిర్ బాగా ఫిల్టర్ అయిపోయిన తర్వాత కార్బ్యురేటర్లోకి వెళ్తుంది ఈ కార్బ్యురేటర్లో ఈ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ వస్తుంది సో ట్యాంక్లో ఫ్యూయల్ ప్లస్ ఈ ఎయిర్ ఫిల్టర్ నుంచి పాస్ అయిన ఎయిర్ వచ్చేసి రెండు ఒక మిక్స్చర్ ఫామ్ అయ్యి ఇంజిన్ కంబషన్ చేంబర్లోకి వెళ్తుంది సో నేను కార్బ్యురేటర్లో అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో కూడా చెప్తాను ఎయిర్ ఇంకా ఫ్యూయల్ రేషియో మీకు ఎక్కువ పికప్ కావాలా తక్కువ పికప్ కావాలా మైలేజ్ అవన్నీ నేను తర్వాత చెప్తాను ఎలా చేయాలో కార్బ్యురేటర్లో సో యాజ్ ఆఫ్ నౌ నేను ఎయిర్ ఫిల్టర్ ఎలా రిప్లేస్ చేయాలో చూపిస్తాను సో ఇది కొత్త ఎయిర్ ఫిల్టర్ అన్నమాట సో ఇది జస్ట్ అరౌండ్ 150 rupees అంత పడింది నాకు అంతే సో ఇది ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇది ఒరిజినల్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఒక హోలోగ్రామ్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ అని సో అది మీరు డీల్ చేస్తే డిఫరెంట్ కలర్స్లో మారుతుంది సో దట్ ఈస్ హౌ యూ ఐడెంటిఫై దట్ ఇట్స్ అన్ ఒరిజినల్ ప్రోడక్ట్ అలాగే ఇక్కడ ఒక బార్ కోడ్ ఉంటుంది విత్ 12-digit కోడ్ సో అది మీరు ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేస్తే మీకు రివర్స్ ఎస్ఎంఎస్ వస్తుంది సో అందువల్ల మీకు తెలిసిపోతుంది ఒరిజినల్ ప్రోడక్టా లేకపోతే డూప్లికేటా కొత్తది ఓపెన్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి దీంట్లో పేపర్ మెటీరియల్ వాడతారు విచ్ ఈస్ మోర్ రిలయబుల్ వేరేబెల్స్లో స్పాంజ్ మెటీరియల్ వాడతారు స్పాంజ్ ఏంటంటే అవి ఈజీగా క్లాగ్ అయిపోతూ ఉంటాయి పేపర్లో ఏంటంటే మీకు చాలా ఇన్లెట్స్ ఉంటాయి కాబట్టి ఈజ్ మోర్ రిలయబుల్ సో ఇప్పుడు కొత్త ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేస్తాను ఎలా ఫిట్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను
ఇప్పుడు నేను టెంపరీగా ఈ స్క్రూ ఫిట్ చేశాను అంతే. సో యూజువల్లీ మనం ఏం తప్పు చేస్తామండి పెట్టేటప్పుడు, ఈ ఎయిర్ ఫిల్టర్ ఇదర్ కొన్ని ఇట్లా గ్యాప్స్ వచ్చేస్తాయి, ఇందువల్ల ఏంటంటే కార్బ్యూరేటర్కి మేజర్ డ్యామేజ్ అవుతుంది. సో ఇది యూ షుడెంట్ హ్యావ్ ఎనీ గ్యాప్స్ అరౌండ్, గ్యాప్స్ లేకుండా పెట్టేయాలా. సో మళ్ళీ డ్రిల్ బిట్తో నేను క్లోజ్ చేసేస్తాను. అండ్ అటు సైడ్ కూడా ఏం గ్యాప్స్ రాకూడదు, ఇటు సైడ్ కూడా ఒకసారి మీరు ఫింగర్ పెట్టి చెక్ చేయండి. గ్యాప్స్ ఏమైనా వస్తే డస్ట్ మొత్తం వెళ్ళిపోయి కార్బ్యూరేటర్ డ్యామేజ్ అయిపోతుంది, వితిన్ 500 కిలోమీటర్స్ మీకు ఎఫెక్ట్ తెలిసిపోద్ది. ఇది నేను ఫిట్ చేసేసాను. దీనికి మీరు టార్క్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మీకు ఒక 4 mm సరిపోతుంది టార్క్ మీకు. ఓకే, సో మీరు ఒకసారి ఫిట్ చేశాక జాగ్రత్తగా క్లాత్ తుడిచేసి డస్ట్ ఏదైతే ఉంటుందో తుడిచిన తర్వాత మీరు ఎయిర్ ఫిల్టర్ క్లోజ్ చేసేయచ్చు. నేను ఇది పెట్టకముందు ఎందుకు క్లీన్ చేయలేదంటే, ఈ డస్ట్ ఏదైతే ఉందో మళ్ళీ దీని లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకనే ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేసిన తర్వాత నేను క్లీన్ చేస్తున్నాను. ఓకే, యూజువలీ ఇది ఎవ్రీ 2000 to 2500 or 3000 kilometers మార్చాలా. ఎందుకు అంటే ఎయిర్ వచ్చేసి ఇందులో నుంచి పాస్ అవుతుంది. సో ఇక్కడ అంతా డస్ట్ అంతా అక్యుములేట్ అయిపోతే చాలా తక్కువ ఎయిర్ వెళ్తుంది, ఎక్కువ ఫ్యూయల్ వస్తుంది, అందువల్ల మనకి మైలేజ్ తక్కువ వస్తుంది. అది కాకుండా ఎయిర్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతే ఇన్కంప్లీట్ కంబషన్ అవుతుంది, అంటే ఎయిర్ ఉండదు కాబట్టి చాలా తక్కువ కంబషన్ అవుతుంది. సో అందువల్ల పికప్ ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా కొన్ని కొన్నిసార్లు మనకి బ్లాక్ స్మోక్ వస్తుంది కదా, అది వచ్చేసి అందువల్లే అవుతుంది. సో దట్స్ వై సజెస్ట్ యూ టు రిప్లేస్ దిస్ ఎవ్రీ 3000 kilometers. ఇది జస్ట్ 150 rupees అంతే, తీసి పెట్టడానికి మ్యాక్సిమమ్ 5 minutes, నాట్ మోర్ దెన్ దాట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నెగ్లెక్ట్. ఇందులో నేను మ్యాక్సిమమ్ అన్ని పాయింట్స్ కవర్ చేసేసాను ఎందుకు రిప్లేస్ చేసాం, కానీ వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ గ్యాప్స్ మాత్రం రావద్దు. గ్యాప్స్ వస్తే మాత్రం ఇట్ విల్ వర్సన్ ది కార్బ్యూరేటర్, మళ్ళీ మీరు కార్బ్యూరేటర్ అంతా తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కార్బ్యూరేటర్లో డస్ట్ కనుక ఇంజిన్లోకి వెళ్తే ఆ పిస్టన్ ఇంకా చేంబర్ మధ్యలో ఫ్రిక్షన్ ఇంకా ఎక్కువవుతుంది. యూజువలీ మనం మెకానిక్ దగ్గరికి బేసిక్ సర్వీస్కి ఇచ్చిన, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో ఇచ్చిన, వాడు ఇది రిప్లేస్ చేయడు, ది ఓన్లీ క్లీన్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇఫ్ యూ డూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.